పాత పురాణాలన్నీ కూడా బాగా చెప్తున్నారు కదా మీరు, ఏమంటారు మాకు అవన్నీ తెలీదు, మీరు ఇప్పుడు చెప్తుంటే చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. జనరల్ నాలెడ్జ్ బాగుంది, పాత కాలం రోజు భగవద్గీత గురించి చెప్తున్నారు, దేవతల గురించి చెప్తున్నారు, ఇవన్నీ మీరు చదివారా లేకపోతే అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారా మీరు? జ్ఞానోదయం మా పేరెంట్స్ కూడా నాకు, మేము ఎప్పుడు మా పేరెంట్స్ కూడా పురాణాల గురించి బాగా చెప్పేవాళ్ళు. మా అమ్మమ్మ నాన్నగారు, మా అమ్మ మా నాన్నగారు ఎప్పుడు అప్పుడు నా చిన్న వయసులో కూడా అన్నీ చెప్పేవాళ్ళు. అంటే పాతకాలంలో ఇలా ఉంటే ఇలా ఇది ఇది మన విషయం అది అప్పుడు అని, అంటే ఆ రాజుల కాలంలో కథలు చెప్పడం కానీ ఇలాంటివన్నీ అని బాల్య వయసులోనే అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఇప్పుడు సంపాదించింది కాదు, ఇప్పుడు అసలు ఇప్పుడు టైం ఎక్కడ ఉంది మేడం? ఇప్పుడు ఏదో పోవడం, ఈవెంట్ చేసుకోవడం, సినిమా చూడటం, ఆనందించడం, లేకపోతే ఏదన్నా అవకాశం వస్తుందని వెళ్ళడం, అవన్నీ ఇప్పుడు టైం లేదు కదా. అంటే నాకు అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి అన్నీ సోకేసింది. అప్పటి నుంచే పురాణాలు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఔరంగజేబు మా అప్పుడు పాత చాలా ఉన్నాయి మేడం. హిస్టరీ, వాట్ ఆఫ్ ది బ్యాక్ ఆఫ్ బ్యాక్ హిస్టరీ, ఇండియన్స్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ గురించి చాలా చదువుకున్నా మేడం. గ్రంథాలయాల్లో కూర్చున్నప్పుడు నేను ప్రత్యేకంగా వాట్ ఈస్ దట్ బ్యాక్ హిస్టరీ అదే దానే చూస్తాను. ఐ డోంట్ లైక్ దిస్ నాట్ ఈస్ దిస్ ఈస్ అదర్ ఎంజాయ్మెంట్ దిస్ ప్రోగ్రామ్. బుక్స్ చదవను, వాటిని ఇంట్రెస్ట్గా చూసుకోను, చేయను. ఎంటర్టైన్మెంట్గా అంటే నేను ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాను, నేను చేసేటువంటి బాణీలు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది చాలా మందికి, కానీ నేను నిత్య జీవితం చూసేవన్నీ కూడా ఆ వాటిలో హిస్టరీ ఏం ఏం సరించి జ్ఞానం ఎక్కడ సంపాదించాలి. కరోనా అనేది చాలా బాధాకరమైన విషయం మేడం. అంటే ఇప్పుడు మనల్ని సోకసంద్రం లేక ముంచింది కదా. అసలు ఇది అనుకోలేదు, ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అంటే మనం హాయిగా ఒక సీతాకోకచిలుక ఏడు విధంగా చెట్ల మీద ఆనందంగా విహరించి తన సంతోషం కోసం ఏ విధంగా ఎగురుతుందో మనం ఆ విధంగా ఎగురుతున్నటువంటి రోజులు అప్పట్లో కరోనా రాకముందల మనము ఒక్కసారిగా మనల్ని ఈ గురి ఇంత పెద్ద వ్యవస్థగా గురి చేసి బాధాకరమైనటువంటి విషయాలు, అంటే మనం మొత్తం కూడా చల్ల చెదురు అయిపోయాం, అంత స్ప్రెడ్ అయిపోయి అంత ఇదైపోయి చల్ల అంటే ఊరికి ఎవరికి వారు యమునా తీరైపోయారు. ఎవరు ఈ రోజుల్లో ఎవరు తెలియనటువంటి సిచ్యువేషన్స్ కాదు కదా, లేదు అసలు బంధువులు లేరు, ఎవరింటికి లేదు, మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు, మీ ఇప్పుడు మనకి దానికి ఆ 6 feet డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు మీకు ఏ విధంగా మా నాకు ఏ విధంగా 6 feet ఉందో 6 feet డిస్టెన్స్ ఉందో ప్రతి ఒక్కరు మనం మాస్కులు ఇంకా కలిసి దీని ఈ సిచ్యువేషన్ కరోనా ఎఫెక్ట్లో ఇంకా మాస్కులు శానిటైజర్ని దయచేసి పెద్దల నిర్ణయాలు కూడా తీసుకొని ఇంకా ప్రతి ఒక్క రంగంలో ముందుకు నడుచుకోవాలి. కానీ శానిటైజర్ మాస్కులు కంపల్సరీ కంటిన్యూ చేసుకోవాలి మేడం. నాకు తెలిసిన ఒపీనియన్ ప్రకారం శానిటైజర్ మాస్కులు తప్పనిసరిగా యూజ్ చేసుకుంటే మనం ఇంకా చాలా రోజులు యూజ్ చేయాలి. ఇది మన లైఫ్లో ఒక భాగంగా, ఇప్పుడు మనం షర్ట్ ఏ విధంగా వేసుకున్నామో ప్యాంట్ ఏ విధంగా వేసుకున్నామో మనం నిత్య జీవితంలో మనం బుట్టే మనం ఎన్ని పెట్టుకుంటాం కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.